శాంతి, ఈరోజు తేదీ ఆగస్ట్ 26, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పెద్ద బాబా పెద్ద వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమనైతే ఇవ్వరు. కేవలం 2 పదాలను గుర్తుంచుకోండి, అల్ఫ్ మరియు బే, తండ్రి మరియు వారసత్వం. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, ఆత్మిక తండ్రి యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? అందులోనే తండ్రికి ఆనందం కలుగుతుంది. బాబా జవాబు చెప్తున్నారు, ఆత్మిక తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యం పతితుల్ని పావనంగా చేయటం. తండ్రికి పావనంగా చేయడంలోనే ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రి పిల్లలకి సద్గతినిచ్చేందుకు, అందరినీ సతోప్రధానంగా తయారు చేసేందుకే వస్తారు. ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, కేవలం ఒక్క పాఠాన్ని పక్కా చేసుకోండి, మేము దేహం కాదు, మేము ఒక ఆత్మ. ఈ పాఠం ద్వారానే తండ్రి స్మృతి ఉంటుంది మరియు పావనంగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రికి కూడా పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడంలో ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యండి అని అంటారు. సర్వుల సద్గతి దాత ఆ ఒక్క తండ్రియే, ఇంకెవ్వరూ కాదు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అన్నది కూడా మీరు అర్థం చేసుకుంటారు. పురుషార్థం ఎక్కువగా చేయటానికి తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్ర తప్పనిసరి, స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. ఆ తర్వాత చదువు. మొదట భగవంతుడైన తండ్రిని స్మృతి చెయ్యండి, ఆ తర్వాత ఈ రాజ్యాధికారం. దీని కొరకే మీకు డైరెక్షన్లు కూడా బాబా ఇస్తారు. 84 జన్మల్ని ఎలా తీసుకుంటారు అనేది మీకు తెలుసు. సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవుతారు, మెట్లను కిందకు దిగవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగం అయితే పావన ప్రపంచం, అక్కడ ఒకరు కూడా పతితులుగా ఉండరు. సత్యుగంలో ఈ విషయాలు ఏమీ ఉండవు, ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటం. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి, అప్పుడే కొత్త ప్రపంచంలోకి వస్తారు మరియు రాజ్యం చేయడానికి యోగ్యులుగా అవుతారు. అందరూ పావనంగా అవ్వవలసిందే. అక్కడ అసలు పతితులు ఉండనే ఉండరు. ఎవరైతే ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో వారే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం అయితే ఒకటే, తండ్రిని స్మృతి చేయడం ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి ఏమి ఎక్కువ శ్రమనివ్వరు, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు, పదే పదే చెప్తారు. మొదట ఈ పాఠమును పక్కా చేసుకోండి, నేను దేహాన్ని కాను, నేను ఒక ఆత్మను అంతే. పెద్ద వ్యక్తులు ఎక్కువ చదవరు, కావున 2 మాటల్లోనే వినిపించేస్తారు. పెద్ద వ్యక్తులకు శ్రమనివ్వడం జరగదు. సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవ్వటానికి 8 జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలు అని అనరు, 84 జన్మలు పట్టాయి. మనం సతో ప్రధానంగా ఉండేవారం, స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి యజమానులుగా ఉండేవారం అని అయితే మీకు నిశ్చయం ఉంది కదా. సుఖధామం ఉండేది, దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అంటారు. వాస్తవానికి వారు కూడా మనుషులే, కేవలం దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు. ఈ సమయంలో అసురీ గుణాలు కల మనుషులు ఉన్నారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధం జరిగిందని, అప్పుడు దేవతలు రాజ్యస్థాపన జరిగిందని శాస్త్రాలలో వ్రాసేశారు. తండ్రి అర్థం చెయ్యిస్తున్నారు, మీరు మొదట అసురులుగా ఉండేవారు, తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేశారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసే యుక్తిని తెలియజేశారు. అంతేకాని అసురులకి మరియు దేవతలకి యుద్ధం యొక్క విషయమే లేదు. దేవతల విషయంలో అహింస పరమో ధర్మ అని అంటారు. దేవతలు ఎప్పుడూ యుద్ధం చేయరు, హింస యొక్క విషయమే ఉండదు. సత్యుగంలో దైవీ రాజ్యంలో యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది? సత్యుగంలోని దేవతలు ఇక్కడకు వచ్చి అసురులతో యుద్ధం చేస్తారా, లేక అసురులు అక్కడకు వచ్చి దేవతలతో యుద్ధం చేస్తారా?
ఇవేవి జరగవు. ఇది పాత ప్రపంచం, అది కొత్త ప్రపంచం, మరి యుద్ధం ఎలా జరగగలదు? భక్తి మార్గంలోనైతే మనుష్యులు ఏది వింటే దానిని సత్యము సత్యము అని అంటూ ఉంటారు. ఎవరి బుద్ధి నడవదు, పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. కలియుగంలో రాతి బుద్ధి కలవారిగా, సత్యుగంలో పారస బుద్ధి కలవారిగా ఉంటారు. ఆ రాజ్యమే పారసనాథుడిది. ఇక్కడైతే రాజ్యం ఏదీ లేదు. ద్వాపరంలోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. వారికి రత్నజడితమైన కిరీటం ఉండేది, ప్రకాశ కిరీటం ఉండేది కాదు, అనగా పవిత్రత లేదు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని పైన లైట్ ఏదో నిలబడి ఉంటుందని కాదు, అలా కాదు. చిత్రాలలో పవిత్రతకు గుర్తుగా లైట్ను చూపించారు. ఈ సమయంలో మీరు కూడా పవిత్రంగా అవుతారు. మీ లైట్ ఎక్కడుంది? తండ్రితో యోగాన్ని జోడించి పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. అక్కడ వికారాల మాటే ఉండదు. వికారి రావణ రాజ్యమే అంతమైపోతుంది. ఇక్కడ ఇప్పుడు రావణ రాజ్యం ఉందని నిరూపించేందుకు ఇక్కడ రావణుణ్ణి చూపిస్తారు. రావణును ప్రతి సంవత్సరం కాలుస్తారు, కానీ అతను కాలడు. మీరు అతనిపై విజయాన్ని పొందుతారు. అప్పుడిక ఈ రావణుడు ఉండనే ఉండడు. మీరు అహింసకులు. మీ విజయం యోగ బలం ద్వారా జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనం అవ్వనున్నాయి. జన్మ జన్మాంతరాలు అనగా ఎప్పటి నుండి? వికర్మలు ఎప్పుడు నుండి ప్రారంభమవుతాయి? మొట్టమొదట అయితే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారైన మీరే వచ్చారు. సూర్యవంశీయులు ఉంటారు, ఆ తర్వాత చంద్రవంశీయుల్లో రెండు కళలు తగ్గిపోతాయి. మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. ఎవరైతే కల్పపూర్వం సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు. అలా వస్తూ ఉంటారు. నెంబర్ వారుగా అయితే ఉంటారు. మళ్ళీ డ్రామా అనుసారంగా ఎప్పుడైతే వస్తారో అప్పుడు కూడా నెంబర్ వారుగా ఇలానే వస్తారు, వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారు చేయబడి ఉంది! దీనిని తెలుసుకునేందుకు కూడా వివేకం కావాలి. ఏ విధంగా మీరు కిందకు దిగారో అలా ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. నెంబర్ వారుగానే పాస్ అవుతారు, మళ్ళీ నెంబర్ వారుగా కిందకు వస్తారు. మీ లక్ష్యము ఉద్దేశము సతోప్రధానంగా అవ్వటం. అందరూ అయితే ఫుల్ పాస్ అవ్వరు. 100 మార్కుల నుండి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అందుకే చాలా పురుషార్థం చెయ్యాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతారు. సేవ చేయడం అయితే సహజమే. మ్యూజియంలో మీరు ఏ విధంగా అర్థం చేయిస్తారు అన్న దానిపై ప్రతి ఒక్కరి చదువు గురించి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా అని హెడ్ టీచర్ చూస్తారు. లేకపోతే వారు స్వయమే వెళ్ళి అర్థం చేయిస్తారు, వచ్చి సహాయం చేస్తారు. ఒకరిద్దరు గార్డెన్ పెట్టడం జరుగుతుంది. వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేక ఎవరైనా ఏదైనా అడిగితే తికమక పడటం లేదు కదా అన్నది చూస్తారు. సెంటర్ సేవ కన్నా ప్రదర్శనీ సేవ బాగా జరుగుతుంది అని కూడా భావిస్తారు. ప్రదర్శనీ కన్నా మ్యూజియంలో బాగా సేవ జరుగుతుంది. మ్యూజియంలో చాలా బాగా షో చేస్తారు. అప్పుడు ఎవరైతే చూసి వెళ్తారో వారు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. ఇదైతే చివరి వరకు నడుస్తూనే ఉంటుంది. ఈ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అన్న పదం బాగుంది. ఇందులో మనుష్యుల పేరే లేదు. దీని ప్రారంభోత్సవాన్ని ఎవరు చేస్తారు? తండ్రి అన్నారు. మీరు ఎవరైనా పెద్ద వ్యక్తులతో ప్రారంభోత్సవాన్ని చేయించినట్లయితే ఆ పెద్దవారి పేరు విని ఎంతోమంది వస్తారు. ఆ ఒకరి వెనక ఎంతోమంది వస్తారు. అందుకే బాబా ఢిల్లీకి వ్రాసారు. పెద్ద పెద్ద వ్యక్తుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముద్రించండి అని. అది చూసి వీరి వద్దకు ఇంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తున్నారు, వీరు చాలా మంచి మంచి అభిప్రాయాలు వ్రాసారు అని మనుషులు అంటారు. కావున దీనిని ముద్రించడం మంచిది. ఇందులో ఇంకే ఇంద్రజాలం మొదలైన వాటి విషయం లేదు. అందుకే బాబా వ్రాస్తూ ఉంటారు,
అభిప్రాయాల పుస్తకాన్ని తయారు చేయాలి అని. ఇక్కడ కూడా పంచిపెట్టాలి, అసత్యమైన శరీరము అసత్యమైన మాయ అన్న గాయనం కూడా ఉంది, అందులో అందరూ వచ్చేస్తారు. ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. మొదట ఇది ఎవరి రాజ్యమో వారికి ఆ ఆలోచన రావాలి. పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. కావున పతితత్వంలో అన్నీ వచ్చేస్తాయి. అందరూ ఓ పతిత పావన అని అంటారు. కావున తప్పకుండా పతితులుగా ఉన్నట్లే కదా. పతిత పావనుడు పరంపిత పరమాత్మనా లేక అన్ని నదులు కాలువల అన్న చిత్రాన్ని కూడా మీరు యథార్థంగా తయారు చేశారు. అమృత్సర్లో కూడా ఒక సరస్సు ఉంది, నీరంతా మురికిగా అయిపోతుంది, దానిని వారు అమృత సరస్సుగా భావిస్తారు. గొప్ప గొప్ప రాజులు మొదలైన వారు దానిని అమృతంగా భావించి ఆ సరస్సును శుభ్రం చేస్తారు, అందుకే దానికి అమృత్సర్ అన్న పేరును పెట్టారు. వాస్తవానికి అమృతము అని గంగను కూడా అంటారు. ఆ నీరు ఎంత మురికిగా అయిపోయిందో ఇక చెప్పలేం. బాబా ఈ నదులు మొదలైన వాటిలో స్నానం చేశారు, నీరు చాలా మురికిగా ఉంటుంది, మళ్ళీ అందులోంచి మట్టి తీసి పూసుకుంటారు. బాబా అనుభవజ్ఞులు కదా, శరీరం కూడా పాత అనుభవీ శరీరాన్ని తీసుకున్నారు. వీరు వంటి అనుభవజ్ఞులు ఇంకెవ్వరూ ఉండరు. గొప్ప గొప్ప వైస్రాయులు రాజులు మొదలైన వారితో కలుసుకున్న అనుభవం కూడా ఉంది. అలాగే ఒకప్పుడు జొన్నలు సజ్జలు మొదలైనవి కూడా అమ్మేవారు. అప్పుడు చిన్నప్పుడు 4 నుంచి 6 అణాలు సంపాదిస్తేనే సంతోషపడిపోయేవారు. ఇప్పుడు చూడండి వీరు ఎక్కడికి చేరుకున్నారు. పల్లెటూరి బాలుడు ఎలా అయ్యారో చూడండి. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను. వీరికి వీరి జన్మల గురించి తెలియదు. ఏ విధంగా 84 జన్మలను తీసుకొని చివరిలో సాధారణ బాలునిగా అయ్యారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చరిత్ర శ్రీకృష్ణుడిది లేదు, అలాగే కంసునిది కూడా లేదు. కొండలు పగలగొట్టడం మొదలైనదంతా శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అవ్వదు. తండ్రి ఎంత సింపుల్గా చెప్తారో చూడండి. మధురాతి మధురమైన పిల్లలు, లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ఉన్నతాతి ఉన్నతుణ్ణి, సర్వ ఆత్మల తండ్రిని. మనమందరం సోదరులమని, వారు తండ్రి అని మీకు తెలుసు. సోదరులమైన మనమందరం ఒక తండ్రితోనే స్మృతి చేస్తాం. వారు ఓ భగవంతుడా ఓ ఈశ్వర అని అంటారు, కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా దీనిని గీతాయుగము అని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు, దాని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఆ తర్వాత మాట్లాడుతుంది. తండ్రి కూడా దివ్య అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీర ఆధారాన్ని తీసుకుంటారు. అర్ధకల్పం మనుషులు దుఃఖితులుగా అవుతారు, కావున పిలుస్తూ ఉంటారు. తండ్రి కల్పంలో ఒకేసారి వస్తారు. మీరైతే పదే పదే పాత్రను అభినయిస్తారు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మం. ఆ పునాదియే ఇప్పుడు లేదు, వారివి కేవలం చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కావున తండ్రి కూడా అంటారు, మీరిప్పుడు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. లక్ష్యము ఉద్దేశము ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. అంతేకాని హిందూ ధర్మం అంటూ ఏ ధర్మము లేదు. హిందూ అన్నది హిందుస్థాన్ పేరు. ఏ విధంగా సన్యాసులు బ్రహ్మను అనగా ఆ నివాస స్థానాన్ని భగవంతుడు అని అనేస్తారో, అలాగే వీరు నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్పుకుంటారు. ఆది సనాతనమైనది హిందూ ధర్మమేమీ కాదు. హిందువులైతే దేవతల ముందుకు వెళ్ళి వారికి నమస్కరిస్తారు, మహిమను కూడా గాయనం చేస్తారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే హిందువులుగా అయిపోయారు. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కేవలం ఈ దేవతా ధర్మమే కనుమరుగైపోయింది. వారే పూజ్యులుగా ఉండేవారు,
మళ్ళీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు. ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. అతడు స్వర్గం యొక్క మొదట యువరాజు, కావున 84 జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి. తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో నేను ప్రవేశిస్తాను. మరి తప్పకుండా దాని లెక్కను తెలియజేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలే 1లోకి వచ్చారు. కావున ఎవరైతే మొదట ఉన్నారో వారే మళ్ళీ లాస్ట్లోకి వెళ్తారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడే ఉండేవారని కాదు కదా, మిగిలిన విష్ణు వంశావళి కూడా ఉండేవారు. ఈ విషయాలు కూడా మీకు బాగా తెలుసు, వీటిని మళ్ళీ మర్చిపోకూడదు. ఇప్పుడు మ్యూజియంలు అయితే తెరుచుకుంటూ ఉంటాయి, ఎన్నో తెరుచుకుంటాయి, ఎంతోమంది వస్తారు. ఏ విధంగా మందిరాల్లోకి వెళ్ళి నమస్కరిస్తారో అలాగే మీ వద్ద కూడా లక్ష్మీనారాయణ చిత్రం ఉందని గమనిస్తే భక్తులు వచ్చి వారి ముందు డబ్బులు పెడతారు. మీరు చెప్తారు, ఇక్కడైతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది, డబ్బులు పెట్టవలసిన విషయం లేదు అని. ఇప్పుడు మీరు శివుని మందిరంలోకి వెళ్తే డబ్బులు పెడతారా? మీరు అర్థం చేయించాలి అనే లక్ష్యంతో వెళ్తారు, ఎందుకంటే మీకు వీరందరి చరిత్ర గురించి తెలుసు. మందిరాలైతే ఎన్నో ఉన్నాయి, ముఖ్యమైనది శివుని యొక్క మందిరం. అక్కడ ఇతరుల మూర్తులు ఎందుకు పెడతారు? ఎందుకంటే అన్ని విగ్రహాల ముందు డబ్బులు పెడుతూ వెళ్ళినట్లయితే సంపాదన జరుగుతుంది. మరి దానిని శివుని మందిరము అని అంటారా, లేక శివుని పరివారం యొక్క మందిరము అని అంటారా? శివబాబా ఈ పరివారాన్ని స్థాపించారు. సత్యాతి సత్యమైన పరివారం అయితే బ్రాహ్మణులైన మీదే. శివబాబా పరివారం అయితే సాలిగ్రామాలు. మళ్ళీ సోదరి సోదరులైన మనం పరివారంగా అవుతాం. మొదట సోదరులుగా ఉండేవారం, తర్వాత తండ్రి వచ్చాక సోదరి సోదరులుగా అవుతాం. మళ్ళీ మీరు సత్యయుగంలోకి వస్తారు, అక్కడ పరివారం ఇంకా పెద్దగా అవుతుంది. అక్కడ కూడా వివాహాలు జరిగితే పరివారాలు ఇంకా వృద్ధి చెందుతాయి. ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మనం సోదరులుగా ఉండేవారు, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా సోదరి సోదరులుగా ఉన్నాం, ఇంకే సంబంధము లేదు. మళ్ళీ రావణ రాజ్యంలో ఎంతో వృద్ధి జరుగుతూ ఉంటుంది. తండ్రి వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. అయినా మళ్ళీ అంటారు, మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేసినట్టయితే జన్మ జన్మాంతరాల పాపాల భారం తొలగిపోతుంది. చదువు ద్వారా పాపాలు అంతమవ్వవు, తండ్రి యొక్క స్మృతే ముఖ్యమైనది. అచ్చా, మధురాతి మధురమైన సికీలతే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. దారణ కొరకు ముఖ్యసారం ఒకటి, ఫుల్ మార్క్స్తో పాస్ అయ్యేందుకు మీ బుద్ధిని సతో ప్రధానంగా పారసంగా తయారు చేసుకోవాలి. మందబుద్ధి నుండి సూక్ష్మ బుద్ధి కలవారిగా అయ్యి డ్రామా యొక్క విచిత్ర రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. 2, ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను చేయాలి. డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలము ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి. బాబా వరదానమిస్తున్నారు, కర్మయోగి భవ. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలను అనుభవం చేసే కర్మయోగి భవ. బాబా విస్తారం చెప్తున్నారు, కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగమును కలిపి ఉంచుతారు, అనగా బ్యాలెన్స్ ఉంచేవారిగా ఉంటారు. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ను ఉంచటము ద్వారా ప్రతి కర్మలో తండ్రి ద్వారా అయితే ఆశీర్వాదాలు లభించనే లభిస్తాయి. అంతేకాక ఎవరి సంబంధ సంపర్కంలోకి అయితే వస్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పని చేసినప్పుడు వీరు చాలా మంచివారు అని హృదయపూర్వకంగా వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచివారు అని భావించడమే
ఆశీర్వాదాలు. బాబా స్లోగన్ ఇస్తున్నారు, క్షణంలో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థకు సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి.